నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్, వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు, బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్కారం అండి. సార్, సంతానానికి సంబంధించి సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎక్కడ గుడికెళ్ళినా ఉయ్యాలలు కట్టినటువంటి చెట్లు మనకి దర్శనం ఇస్తూనే ఉంటాయి. అది ఈ గుడని కాదు, ఆ గుడని కాదు, అటు తిరుపతి వెళ్ళినా, అరుణాచలం వెళ్ళినా, ఎక్కడైనా చూడండి, అంటే ప్రతి కనిపించిన చెట్టుకి పుట్టకి కూడా దండం పెట్టుకునేటటువంటి పరిస్థితి రావటం అనేది హృదయ విదారకం కదా. అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం, వద్దంటే ప్రెగ్నెన్సీస్ వచ్చేస్తుంటాయి, అత్యంత హేయమైన తప్పులు చేస్తుంటారు, అదే అబార్ట్ చేయటం. అయితే ఈ రెండింటిని అసలు ఎలా చూడొచ్చు, అలాగే అసలు ఈ సంతానంకి సంబంధించి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఏ గ్రహ ఫలితంగా భావించవచ్చు సంతానం రీత్యా ఇబ్బందులు రావటం అనేది, అంటే ప్రెగ్నెన్సీ రాకపోవటం అనేది, అలాగే న్యూమరాలజీ ప్రకారం కూడా చెప్పండి ఎట్లాంటి అంటే కాంబినేషన్స్ ఉన్న వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే అసలు ఎట్లా అధిగమించవచ్చు, అలాగే మీరు ప్రకృతి మాతని ఎలా వేడుకోవచ్చు ఈ సంతానానికి సంబంధించి అనేది కూడా మీరు చెప్తూ ఉన్నారు కాబట్టి చెప్పండి సార్. ఇప్పుడు సంతానం లేకపోవడానికి అంటే ఇదివరకు సమస్య ఉండిందా? మన మన పెద్దవాళ్ళ కాలంలో, మన అమ్మలు అమ్మమ్మలు నాయనమ్మలు వాళ్ళ కాలంలో ఈ సమస్య ఉండిందా? చాలా రేర్. ఎంత ఎంత హ్యాపీగా వాళ్ళు 10 మందిని 12 మందిని నేచురల్ డెలివరీస్, సిజేరియన్ లేవు, ఇట్లా డెలివరీ అయ్యి మా ఇంట్లో మా పెద్దమ్మల వాళ్ళు కొంతమంది గురించి విశేషంగా చెప్పుకుంటారు. మా అమ్మమ్మ ఒక ఆవిడ ఉంది, ఆవిడ అట్లా డెలివరీ అయ్యి మళ్ళీ ఆవిడ స్నానం ఆవిడే చేసి బట్టల ఉతికి ఆరేసుకొని అంత అంత అదే రోజు, నాట్ ఈవెన్ ఒక 1 అవర్ గ్యాప్ లో కూడా కాదు, డెలివరీ అవ్వగానే బిడ్డని ఇట్లా లేచి వాళ్ళ బట్టలు వాళ్ళు ఉతుక్కోవటం వాళ్ళు చేసడం, వాళ్ళు అంటే అంత స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు. వాళ్ళు తినే తిండి కానీ ఆహార నియమాలు కానీ అట్లా ఉండేవి. ఏమైంది, రాను ఆహార నియమాల్లో మనకి మార్పులు వచ్చినాయి. ఇష్టం వచ్చినట్టు తినేయటం, పనికిరాని వస్తువులన్నీ తినడం, ఫాస్ట్ ఫుడ్లు తినడం, జంక్ ఫుడ్లు తినడం, అంటే జాతకరీత్యా ఉండే కారణాలు ఉన్నాయి, పేర్లో ఉన్న రాంగ్ నెంబర్స్ ఉంటాయి, కానీ ఏదేమైనప్పటికీ మనం చేతులారా చేసుకునే కర్మ ఫలితం కూడా ఉంది కదా. తర్వాత కావాలి, ఏ ఏ సమయంలో మీకు జాతకంలో సంతాన యోగం ఉందో ఆ టైంలో దాన్ని ఆపుకోవడం. ఇప్పుడు నాకు వద్దు, నేను 3 ఏళ్ళ తర్వాత ప్లాన్ చేసుకున్నాం అండి పిల్లల్ని, నువ్వేవడి ప్లాన్ చేసుకోవడానికి? కరెక్ట్. సెటిల్ అవ్వాలండి, నాకు ఇంకా జాబ్ పర్మనెంట్ అవ్వాలి, సెటిల్ అయినాక అప్పుడు పిల్లల్ని కంటాం. సో ఎప్పుడైతే జాతకరీత్యా సంతాన భాగ్యం కలిగి ఉందో ఆ టైంలో ఆపుకోవటం, తర్వాత కావాలన్నప్పుడు కలక్కపోవడానికి కారణం అనేక రకాల కారణాలు, వీటిలో ముఖ్యంగా ఆహార నియమాలు, ఫాస్ట్ ఫుడ్స్. అంటే ఎవరైతే సంతానం కావాలి మాకు కలగట్లేదు అని బాధలు పడుతూ మీరు సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారో నేను వాళ్ళకి చెప్తున్నాను. సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరిగే వాళ్ళకి మీ ఆరోగ్యాన్ని ముందు న్యాచురల్గా బాగు చేసుకొని ఆరోగ్యాన్ని ఇంటాక్ట్ చేసుకుంటే, శారీరక మానసిక రెండు ఆరోగ్య రుగ్మతల్ని పక్కకు పెట్టి సంతానం కోసం ప్రయత్నించాలి, భగవంతుడిని వేడుకోవాలి, జాతకం చూపించుకోవాలి, చేయించుకోవాల్సిన శాంతులు చేయించుకోవాలి, పరిహారాలు చేయించుకోవాలి. ఒక అద్భుతమైన మన ఆంధ్రదేశంలో ఉన్న యోగం ఏంటంటే, కృష్ణా జిల్లాలో అవినగడ్డ దగ్గర మోపిదేవి అనే క్షేత్రం ఉంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయంభూగా వెలిసిన క్షేత్రం. ఆ క్షేత్రంలో మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మొక్కుకున్న వాళ్ళకి తప్పనిసరిగా సంతానం కలుగుతారు. దానికి ప్రొసీజర్ ఉంది, భార్యాభర్త ఇద్దరు వెళ్ళాలి, సోమవారం సాయంత్రానికి మోపిదేవి చేరుకొని అక్కడ స్వామిని వీళ్ళు వెళ్ళంగానే ధూళి దర్శనం చేసుకొని అక్కడ గుళ్ళో నిద్ర చేయాలి. వీళ్ళు నిద్ర చేసి మరునాడు కాలకృత్యాలు తీర్చుకొని స్నానాధికాలు చేసి స్వామికి అభిషేకం చేయించుకొని గట్టిగా మనస్ఫూర్తిగా భార్యాభర్త ఇద్దరు, స్వామి మాకు సంతానాన్ని ప్రసాదించు, మేము మళ్ళీ మా బిడ్డను ఎత్తుకొని నీ దర్శనార్థమై వస్తాము అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి, నమ్మకంతో దండం పెట్టుకోవాలి.
పెట్టుకొని అక్కడ చెట్టుకు ఉయ్యాల కట్టే ప్రొసీజర్ ఉంది. ఆ పని చేస్తే తప్పకుండా సంతానం కలుగుతారు. ఏంటి ముఖ్యంగా జాతకపరంగా ఉండే పరిహారాల్లో మనం సుబ్రహ్మణ్య స్వామికి దండం పెట్టుకోవడం ఒకటి, తర్వాత కుజగ్రహానికి సంతానానికి ఆయనే కారణం, కాలసర్ప దోషం ఉన్నా ఏంటి ఈ దోషాల వల్ల సంతానం, కాలసర్ప దోషం, కుజదోషం ఇవన్నీ కూడా సంతానం లేట్ అవ్వడానికి కారణాలు అవుతూ ఉంటాయి. ముఖ్యంగా మనం చేసుకునే తప్పిదాలే కారణమవుతాయి. మన చేతులారా చేసుకునే పొరపాట్లు ఎక్కువ ఉంటాయి. వీటిని నివారించుకొని మీరు మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తే తప్పకుండా సంతానం కలుగుతారు. భార్యాభర్తల ఇద్దరు పేర్లలో రాంగ్ నెంబర్స్ ఉన్నా కూడా సంతానానికి కష్టమవుతుంది. ఇద్దరు పేర్లలో రాంగ్ నెంబర్స్ ఉన్నా, సపోజ్ భార్య పేర్లో విక్టిమ్ నెంబర్ అంటే బాధితురాలు, భర్త పేర్లో ఇంకో రకమైన నెగటివ్ నెంబర్ ఉందనుకోండి, ఈ భార్య పేర్లో ఆ నెంబర్ పేరే విక్టిమ్ నెంబర్. విక్టిమ్ నెంబర్ అంటే ఏంటి? బాధితురాలు. ఎప్పుడైతే సంతానం కలగలేదో, వివాహమైన మూడు నాలుగేళ్ళైనా కూడా సంతానం కలగట్లేదు అనుకోండి, అందరి సూటిపోటి మాటల్ని, అందరి యొక్క నిందల్ని, వేలెత్తి చూపించడాలని ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ ఆడపిల్ల. ఇప్పుడు అత్తమామలు కూడా కోరికలు ఉంటాయి కదా, వాళ్ళ వంశాభివృద్ధి జరగాలి, వాళ్ళకి పిల్లలు పుట్టాలని కోరుకుంటుంది. దానివల్ల ఏంటి, ఒకవేళ ఈ అబ్బాయి దోషం ఉన్నా కూడా వాళ్ళకి తేలిగ్గా కోడలు ఉంటుంది కాబట్టి అల్లు కోడల్ని తేలిగ్గా నిందిస్తుంటారు. సో ఏదేమైనా కానీ నా కూతురు ఆ స్థానంలో ఉంటే ఎలా అని ఊహించుకొని వీళ్ళు ఆ పిల్లకి సపోర్ట్ ఇచ్చి, వాళ్ళకి మానసికంగా సపోర్ట్ ఇచ్చి, వాళ్ళు చేయాల్సిన పనులకి వాళ్ళకి చేయూతనిస్తే తప్పకుండా సంతానం కలుగుతారు. పేరు న్యూమరాలజీ ప్రకారం కరెక్షన్ చేయించుకొని ఒకసారి మోపిదే వెళ్ళి స్వామికి నమస్కరించుకొని మొక్కుకొని ఏంటి వాళ్ళు తీసుకోవాల్సిన ట్రీట్మెంట్స్, అంటే కృత్రిమంగా ఇప్పుడు వచ్చే ఐవీఎఫ్ ఉన్నాయి కదా, ఇలాంటి వాటికి ప్రయత్నించకుండా న్యాచురల్గా, ఎందుకంటే న్యాచురల్గా జన్మ తీసుకున్న మనుషులే ఈ మాత్రం ఆరోగ్యంతో, ఈ మాత్రం అల్పాయుష్కులుగా ఉంటున్నారు. ఏంటి అన్యాచురల్గా కృత్రిమ పద్ధతుల్లో చేసే సంతానం, పుట్టే సంతానం ఎలా ఉంటారు అవి అనేది మనం చెప్పలేము. వీళ్ళు లక్షలు లక్షలు పోగొట్టుకోవడమే తప్ప అందులో ఏమి, రేపొద్దున వీళ్ళ వంశాభివృద్ధిని చేసే సంతానం కలుగుతారని మటుకు మనం గ్యారంటీగా చెప్పలేము. సో వీళ్ళు ఇలా భగవంతుడిని ఆలంబనగా చేసుకొని ఆ స్వామి కాళ్ళు పట్టుకోవడం ద్వారా సంతానం కలుగుతుంది. వృక్షశాస్త్రంలో పద్మపురాణంలో ఒక అద్భుతమైన రెమెడీ ఇచ్చారు, నేరేడు మొక్కల్ని నాటడం ద్వారా సంతానాభివృద్ధి జరుగుతుంది, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అని ఒక రెమెడీ ఉంది. నాటుకోవచ్చు, మన పెరట్లో నాటుకోవచ్చు, నేరేడు చెట్టుని నాటడం ద్వారా సంతానాన్ని పొందొచ్చు. అంటే అన్ని రకాల ప్రయత్నాలు, ఇదో ప్రయత్నం, ఖర్చు లేని ప్రయత్నం కదా, మన చేతులతో మనం చేసుకునే ప్రయత్నం. భూమాత పులకరించిపోతుంది, ఒక మొక్కను నాటి నీళ్లు పోసి పెంచితే భూమాత పులకరిస్తుంది, ఆవిడ ఆశీర్వాదం లభిస్తుంది, ప్రకృతి మాత అనుగ్రహం లభిస్తుంది, తప్పకుండా మీ వంశాభివృద్ధి జరుగుతుంది. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. ఆయుష్మతి గౌ.